హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ ఒక చేనేత హస్తకళ అయితే ఎగ్జిబిషన్లా పెట్టారనమాట. సో మేమైతే దాన్ని చూడడానికి కానీ వెళ్ళాము. ప్రతి ఇయర్ పెడతారు, సో ఈ ఇయర్ కూడా పెట్టారనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్లో ఇలా రాజస్థాన్ వాళ్ళ హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నమాట. సో ఇక్కడైతే ఆగాము. అండ్ ఇక్కడ ఒక 3 పౌచెస్ కూడా తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇవి మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ అన్నమాట, చాలా బాగున్నాయి. అవన్నీ అయితే హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ హ్యాంగ్ చేశారు. అండ్ అటు సైడ్ అయితే లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ కార్నర్లో. ఇవ్వండి, అదైతే మినీ పౌచ్ అన్నమాట, అంటే 50 రూపీస్ ఉంటుంది. అండ్ దాని సైడ్ ఇవ్వండి, ఇవి వచ్చేసి హ్యాంగ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ లాగా. అండ్ ఇవి హ్యాండ్ బ్యాగ్స్. హ్యాండ్ బ్యాగ్స్లోనే చాలా టైప్స్ అండ్ చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ స్లింగ్ బ్యాగ్కి కింద అలా పింక్ కలర్ అండ్ వైట్ కలర్తో థ్రెడ్స్ ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్స్ మా అన్ని, సో రెడ్ బ్లూ పింక్ ఆ 3 కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఏం స్లింగ్ బ్యాగ్ ఏం తీసుకోలేదు, మామూలు పౌచెస్ లాంటివి తీసుకున్నాము. అవిగోండి, అవి 2 తీసుకున్నాము. అండ్ ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం అన్నమాట, చిన్నది. సో దీనికి కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వర్క్స్ అయితే మారినాయి అన్నమాట. సో అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఫైనల్గా అయితే ఇదే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 100 రూపీస్. అదిగోండి, చాలా క్యూట్గా ఉంది. ఫస్ట్ది అయితే ఇదన్నమాట. అండ్ సెకండ్ దాని సైడే ఉందన్నమాట ఇంకొకటి. ఇక్కడైతే మొత్తం అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ నెయిల్ పాలిష్, ప్లక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మేమేం తీసుకోలేదు, ఆల్రెడీ అన్నీ మా ఇంట్లో ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లలవి, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అలాంటివి. సో అవిగోండి హెయిర్ బ్యాండ్స్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక స్టాల్ అన్నమాట. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్స్దే. ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట పౌచెస్ లాంటివి, సో అది కూడా తీసాను. అదిగోండి, ఒక బ్లాక్ పౌచ్ అయితే తీసి చూపించారు. అండ్ ఇది వచ్చేసి బర్జండి కలర్ అన్నమాట. ఇది కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ది, ఇది కూడా చాలా బాగుంది. కానీ మేమైతే తీసుకోలేదు, ఆల్రెడీ తీసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకని చెప్పి తీసుకోలేదు. సో అందులో 3 కలర్స్ ఉన్నాయన్నమాట, వైలెట్, రెడ్ అండ్ గ్రీన్ కలర్. మొత్తం ఒకసారి క్లోజర్గా చూపిస్తున్నాను.
సో ఇక్కడైతే మొత్తం అన్ని క్యారేజ్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అవి అన్నమాట. అవి మొత్తం అవే బ్యాక్ సైడ్ అలా ఆర్గనైజ్ చేసుకున్నారు వాళ్ళు. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఇటు ఆపోజిట్లో వచ్చేసి ఇది వుడ్ అన్నమాట, ఇది మొత్తం వుడ్తో చేసినవి. సో చపాతీ కర్ర, ట్రేలు అండ్ చిన్న చిన్న జాడీస్, వుడెన్ స్పూన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవిగోండి వంటకి కావాల్సిన అంటే కిచెన్కి కావాల్సిన గెరెటలు, పప్పు గుత్తలు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి కీచైన్ హోల్డర్స్ అన్నమాట ఇంటికి. చాలా టైప్స్ ఉన్నాయి అందులో. ఆ బ్యాక్ సైడ్ వచ్చి చపాతీ కర్రలు అండ్ చపాతీ పీట. సో ఇవిగోండి ఇవన్నీ కీచైన్ హోల్డర్స్ అన్నమాట. సో నాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఒక స్టాల్. సో ఇవిగోండి వుడెన్ స్పూన్, ఇది వచ్చేసి ఒకటి 20 రూపీస్ అంట. సో ఇవ్వండి జూట్ బ్యాగ్స్. అండ్ ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అన్నీ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. చాపింగ్ బోర్డ్, అగరబత్తి పెట్టుకునేవి, ఆయిల్ అండ్ కోమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయి దువ్వెని క్లీన్ చేసుకోవడానికి. టీ వడపు వస్తున్నాయి, స్పూన్స్, లైటర్స్, నైఫ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఈ దువ్వెన క్లీన్ చేసేది ఒకటి అండ్ ఇటు సైడ్ ఆయిల్ వేసేది ఒకటి తీసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి సిలికాన్ అన్నమాట ఆయిల్, మనం దోశ మీద వాటి మీద రాసుకోవడానికి సిలికాన్ ఇది. సో అవి రెండు తీసుకున్నాం. ఇంకా నెయిల్ కట్టర్స్ అలాంటివి కూడా ఉన్నాయి, ఇయర్ బడ్స్. సో ఇంకా ఇక్కడ చాపింగ్ ఆనియన్ చాపింగ్ కట్టర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అది కూడా ఉంది. స్పూన్స్, ఫోక్ స్పూన్స్, స్క్రబ్బర్స్ అలాంటివి, ఇంకా జ్యూస్ తీసుకునేవి అవి కూడా ఉన్నాయి. సో అవి కొన్ని ఆనియన్ చాపర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి స్టోన్వి కూడా ఉన్నాయన్నమాట. సో ఈ స్టాల్ అయితే చాలానే ఉన్నాయి వెరైటీస్. అండ్ ఇది వచ్చేసి జైపూర్ బెడ్షీట్స్ అంటారు కదా అదే అన్నమాట ఆ స్టాల్ అన్నమాట. మొత్తం బెడ్షీట్సే కానీ కాస్ట్ అయితే చాలా చెప్పారు. సో ఇవన్నీ అందులో కలర్స్ అన్నమాట. బ్యాక్ సైడ్ అయితే కొన్ని హ్యాంగ్ చేశారు. సో అవిగోండి ఇవి వచ్చేసి సోఫా కవర్స్ అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి కిడ్స్వి షార్ట్స్, ఏ షార్ట్ అయినా 50 రూపీస్ అన్నమాట. సో చాలా కలర్స్ అయితే ఉన్నాయి అవిగోండి అవి. అండ్ ఇవి వచ్చేసి గర్ల్స్ ఫ్రాక్స్ అన్నమాట, ఏవైనా 150 రూపీస్ అంట. ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి ఫ్రాక్స్. సో ఈ ఫ్రాక్ అయితే బాగుంది కదా లైట్ కలర్. అండ్ ఇది దాని సైడ్ స్టాల్ అన్నమాట. ఇక్కడైతే మొత్తం అన్నీ ఉన్నాయి, టీషర్ట్స్, షార్ట్స్, ప్లాజోస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వాళ్ళు అలా సెట్ చేసి హ్యాంగ్ చేశారు. చున్నీస్, దుప్పటాస్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి జెంట్స్కి షర్ట్స్, టవల్స్, షర్ట్ బిట్స్ అలాంటివన్నీ అన్నమాట.
టవల్స్ కూడా ఉన్నాయి. అండ్ అటు సైడ్ వచ్చేసి పట్టు శారీస్ లాగా అన్నమాట. సో ఇవి 1 gram గోల్డ్ జ్యువెలరీ అంత, బీడ్స్కి లాకెట్స్ అండ్ అవన్నీ ఇయర్ రింగ్స్. సో ఇవి వచ్చేసి 1 gram గోల్డ్ లాకెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ అన్నమాట, బాక్సెస్లో పెట్టారు. అండ్ ఇవన్నీ కలర్ బీడ్స్ అన్నమాట, స్మాల్ సైజ్ నుంచి బిగ్ వర్క్ ఉన్నాయి. సో ఇదైతే బాగుంది కదా ఈ లాకెట్ది, సో మేము అదైతే అడిగాము. అండ్ దాని కాస్ట్ వచ్చేసి 250 rupees చెప్పారు. మేమైతే ట్రై చేసాం కానీ మా నెక్కి చాలా చిన్నగా అనిపించింది. సో అది కొన్ని అందులో బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ బీడ్సే. ఇవిగోండి ఆల్రెడీ లాకెట్స్ సెట్ చేసినవి. అండ్ ఆ పైన వచ్చేసి హారాలన్నమాట, అంటే 1 gram గోల్డ్ అవి కూడా. సో ఇటు వచ్చేసి మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్స్, నెయిల్ పాలిష్, మెహందీ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, పిల్లల చేతికి పెట్టుకునే లాంటివి, అంటే జస్ట్ ఆడుకునే వాచ్ లాగా. అండ్ ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సెస్ అన్నమాట. సో ఇక్కడైతే మేము ఒక డ్రెస్ చూసాము కానీ దాన్ని చాలా సైజ్ చేయించుకోవాలి, చాలా లూజ్ ఉంది అందుకని తీసుకోలేదు. అండ్ ఇదిగోండి ఆ డ్రెస్ వచ్చేసి ఇదే అన్నమాట. ఈ కలర్ వచ్చేసి చాలా లైట్ కలరు, లక్స్ గ్రీన్ కంటే చాలా లైట్ కలరు. సో ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ డ్రెస్ అన్నమాట. సో ఫ్రిల్స్ వచ్చినాయి అలాగా. అండ్ దీనికి ఒక ఓవర్ కోట్ కూడా ఇచ్చారు, అది మన పక్కన ఉన్న బ్లూ కోట్. సో ఇది వచ్చేసి బ్యాంగిల్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. చూస్తున్నారు కదా అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ లాంటివి అన్నమాట. అండ్ ఇవన్నీ కొంచెం పార్టీ వేర్ బ్యాంగిల్స్ లాగానే ఉన్నాయి. అండ్ ఇంకా ఇది వచ్చేసి మొత్తం స్నాక్స్ ఐటమ్స్ లాగా అన్నమాట, అంటే ఏ ప్యాకెట్ అయినా 20 rupees అంట. సో మేమైతే చాక్లెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ బిర్యానీ దినుసులు కూడా 20 rupees అంట ఏ ప్యాకెట్ అయినా. అప్పడాలు, జీడిపప్పు, బాదాం, కిస్మిస్ ఇవి కూడా ఏ ప్యాకెట్ అయినా 20 rupees అంట. ఆవాలు, జీలకర్ర, ఇంకా బిర్యానీకి కావాల్సిన మసాలా ప్యాకెట్స్ కూడా 20 rupees. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మోనీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. బాయ్ బాయ్.